వందేహం గురుపాద పద్మములకున్ వందే శుభోదోక్తికిన్ వందేహం గురుచరిత సంగ్రహమునకున్ వాంగ్మాన సుశ్రేణికిన్ వందేహం గురునామధేయమునకున్ వందే గురుస్థలమునకున్ వందేహం గురు భక్త బృందమునకున్ వందే సమజ్ఞాతకున్. కొంతమంది అనేక సార్లు చర్చించినప్పుడు కూడా ఫైల్స్ గురించి అనేక మంది ప్రశ్నలు వేయటం జరుగుతుందన్నమాట. ఫైల్స్ అంటే మొలలు, అర్ష మొలలు అంటారు. ఈ శిరలు, దమనులు, ఈ ఆసనం భాగంలో, ఈ ఆసు భాగంలో ఉన్నటువంటివి కొంచెం కొన్ని ఆహార అలవాట్లు, కొన్నిటి విధానాల వల్ల అనారోగ్యంగా మారి అవి బయటికి పిలకల్లాగా బయటకు వచ్చి చాలా రక్తస్రావంతో, నొప్పితో, దురదతో, మంటతో, మల విసర్జన అవయం కదండి, ఆ మల విసర్జన జరిగే సమయంలో చాలా విపరీతమైనటువంటి బాధకు గురయ్యి చాలా అవస్థపడతా ఉంటారన్నమాట. ఆ మొలలకి ఎలా వస్తాయండి, వాటి లక్షణం ఎట్లా ఉంటుంది, వాటిని నివారించేటువంటి ఉపాయం ఏంటి అనబడేటువంటిది ఈరోజు ప్రశ్న. ఇందాక అనుకున్నట్టుగా ఆసన భాగంలో లోపల కానీ బయట కానీ చిన్నగా కానీ పెద్దగా కానీ ఉండేటువంటి ఈ పిలకల్లాగా ఉండేటువంటి భాగాన్ని ఫైల్స్ అంటారు. దాంట్లో మళ్ళీ భగంధరం అని ఈ మల సంచి, లోపల మల సంచి నుంచి ఎక్కడో భాగంలో పిల్లల మీద, తొడల మీద, ఒకప్పుడు ఇంకా కింద భాగంలో ఈ లింగ భాగం, అనేక ప్రాంతాల్లో ఆసనం యొక్క చుట్టుపక్కల చిన్న హోల్లాగా ఉండి అక్కడి నుంచి చీము, రక్తము, రసిలాగా రావటం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉండటం కూడా అది భగంధరం అంటారు. మనం ప్రస్తుతం ప్రస్తాంశంలో మొలల గురించి అనమాట. ఈ మొలలు బాధ ఇంత అంత అని చెప్పటాక లేదండి. చాలా ఆహారం, మాంసాహారం అతిగా తీసుకోవటం, మసాలా ఆహారాలు, నిలవ పచ్చళ్ళు, నిలవ ఉన్నటువంటి ఆహారాలు, తర్వాత పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవటం వల్ల, తర్వాత నీటిని ఎక్కువగా తాగకపోవటం వల్ల, ఎక్కువగా కూర్చుని ఉండటం, వాహనాల మీద కూర్చుని ప్రయాణం చేయటము, అధిక వేడి కలిగినటువంటి పదార్థాలను తీసుకోవటం వల్ల, తర్వాత చల్ల, అదే మజ్జిగ అంటారు చూచారా, మజ్జిగ, పెరుగు లాంటి ఆహారాల్లో ఉపయోగించుకోకుండా, అందుకే భక్ష భోజ్య లేహోషములైన చతుర్విద పదార్థాలు షడ్రుచుల్ని తీసుకోవాలి ఆహారంలో అనబడేది భగవద్గీతలో కూడా చెప్పారు. అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్తో పచామ్యన్నం చతుర్విధమని. ఆ విధంగా కాకుండా ఏదో తమ ఇష్టాహారాన్ను లేదంటే ఏదో ఆరోగ్యకరంగా అనేటువంటి వంటిల్లే ఔషధశాలగా ఉపయోగించుకోవడం తెలియక ఈ ఆధునిక జీవనపు అలవాట్లను గురవ్వటం వల్ల ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, హోటల్ ఆహారాన్ని తీసుకోవడం ఎక్కువగా, ఈ ఉద్యోగస్తులు అయితేనేమో ఉద్యోగస్తులకి ఉండేటువంటి వసతి గృహాల్లో నివసించి అక్కడ నిల ఉండే పదార్థాలు, ఫ్రిడ్జ్లో ఉండే 15 రోజులు క్రితం చేసినటువంటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలని, ఇట్లాంటి వాటిని తీసుకోవటం వల్ల, అప్పుడు మామూలుగా వేడి నీళ్ళని ఎక్కువ తాగకపోవటం, మజ్జిగ ఎక్కువగా తాగకపోవటం, ఇలాంటివి అన్నమాట. పళ్ళ రసాలు, పళ్ళు ఇట్లాంటివి తీసుకోకపోవటం వల్ల కూడా ఇది వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోయే దశ, అయితే రక్తమూలలుగా ఉండి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వక ఇమీడియట్గా దాన్ని కాల్చటం, ఆపరేషన్ చేయటం, ఆ పేగుకి చిల్లుబడేది మూసుకోకుండా ఇబ్బంది అవ్వటం, ఇట్లాంటివన్నీ ఉంటుందన్నమాట. ఆ లోపల ఉండేటువంటి ఆ గడ్డలు లాంటివి ఈ మల విసర్జన జరిగేటప్పుడు అవి దాన్ని ఒత్తిడికి గురయ్యి ఆ పై పొరలు చిట్లి లోపల ఉండేటువంటి బ్లడ్ అంతా బయటికి వెళ్ళి ఎనిమిక్ అయిపోయి ఎంతో అవస్థపడుతూ ఉంటారు. దురద ఇచ్చింది దురద లాంటి భావన కలగటం, ఎక్కువ ఈ బాధ వల్ల ఎక్కువ ఆహారం తీసుకోక మల విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది, వీక్ అయిపోవటం, రక్తం పోయిపోయి వీక్ అయిపోవటం, ఇలాంటివన్నటువంటిది ఆపరేషన్స్ చేయిస్తే కూడా అవి సక్సెస్ కాక ఇంకా ఇబ్బందులు పాలవటం. దీనికి చిట్కా వైద్యం ఏంటంటే గోమూత్రాన్ని సేవించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఆ గోమూత్రంతో మల విసర్జక అవయవాన్ని రోజుకు 2-3 సార్లు క్లీన్ చేసుకోవటం వల్ల ఎనిమాలాగా గోమూత్రాన్ని లోపల పంపించి కొంచెం క్షారగుణం కలిగి ఉంటుంది కాబట్టి మంట కలగవచ్చు కొంచెం, కానీ మరి తప్పదు, దాన్ని క్లీన్ చేసుకోవటం, అక్కడ బ్యాక్టీరియా లేకోకుండా వేడి నీటితో కడుక్కోవటం, గోమూత్రంతో కడుక్కోవటం, గోమూత్రంతో ఎనిమా చేసుకోవటం, ఎక్కువ నీరు బాగా ఒక 5 లీటర్స్ తక్కువగా ఉన్న నీరు, మజ్జిగ, పళ్ళ రసాలు తీసుకోవటం వల్ల కొంత
ఉపశమనం ఉంటుంది. ఆకుకూరలు బాగా తోటకూర అట్లాంటివి తీసుకోవాలి. వంకాయలు, పుంటి, గోంగూర, చేపలు, కోడికూర, కోడిగుడ్లు లాంటివి అతిగా వేడి చేసేటువంటి పదార్థాలు, నిలవ పచ్చళ్ళు, ఆవు పిండి ఇట్లాంటివి తీసుకోకూడదు. తర్వాత అద్భుతమైనటువంటి నెంబర్ వన్ చిట్కా ఏంటంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, ఎర్ర ఉల్లిపాయల్లో తెల్ల ఉల్లిపాయలు అయినా పర్వాలేదు, చిన్ని ఉల్లిపాయలు లేదంటే పెద్ద సైజు అయినా సరే దాన్ని మిక్సీలో వేసేసి కానీ రోట్లో వేసి కానీ దంచేసి ఆ దాంట్లో కొంచెం పటిక బెల్లం పొడి వేసేది, చక్కెర వేసుకుని అయినా సరే ఒక గ్లాసు మోతాదు, చిన్న ఒక 100 ml మోతాదు రోజుకు 2 సార్లు, బాగా తీవ్రంగా ఉంటే ఒక 3 సార్లు తీసుకోవడం కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిపాయను దంచి కొంచెం మంటను సహించిన ఆసన భాగంలో కట్టడం వల్ల కూడా అది బాగా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత ఈ రసవైద్యం చేసేవాళ్ళైతే అన్నభేదుల్లో సౌవీరాన్ నుంచి నిమ్మరసంతో తడిపి వాటిని శుద్ధి చేసి అనమాట పుటం పెట్టిన భస్మాన్ని జామ ఆకు మీద పెట్టి కాస్త తేనెతో తీసుకోవడం, ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల తప్పనిసరిగా నిస్సందేహంగా సమూలంగా మొలలు తొలగే అవకాశం, మళ్ళీ ఆహారపు అలవాట్లు కనుక సరి చేసుకున్నట్లయితే, ఇందాక మనం అనుకున్నటువంటి ఆహార అలవాట్లు తీసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ అవి తిరగబెట్టకుండా ఉండేటువంటిది పరిస్థితి ఏర్పడు ఉంటుంది, ఆపరేషన్కి వెళ్ళే పరిస్థితి ఉండదన్నమాట. తర్వాత మనం చెట్లు వైద్యంలో కూడా అనేక రకమైనటువంటి చెట్లు ఉన్నాయి. ప్రధానంగా రైలు బొగ్గు చెట్టు అని అంటారు. ఆ రైలు బొగ్గు చెట్టు ఆకుల్లో వెల్లుల్లిపాయ వేసి దంచి వాటిని గోళీలుగా తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువగా వేడి నీటితో అక్కడ కడుక్కోవటం అనేది. తర్వాత పటికని మిశ్రి కాదు, పటికని పిటికిరి అంటారు కదా హిందీలో, పటికని తెల్లగా ఈ బార్బర్ షాపుల్లో వాటిలో మనం ఇంట్లో కూడా షేవింగ్ చేసుకున్న ఆ పటికతో యాంటీబయాటిక్గా ఇట్లా రుద్దుకుంటారు కదా గడ్డం చేసుకున్నప్పుడు, దీని ఆ పటికి నీళ్లతో అక్కడ సాఫ్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం, ఆ పటికిని కొద్ది మోతాదులో లోపలకు కూడా తీసుకోవటం వల్ల కూడా ఈ మొలలు చాలా విధానాలు ఉన్నాయి. ఇవి సులువుగా మీకు అందరికి కూడా ఉపయోగపడి ఎవరికి వాళ్ళు ఉపయోగించుకొని చేసుకునేటువంటి ఉపయోగపడుతుంది అన్నమాట. మీకై మీరు చేసుకోగలగచ్చు. తర్వాత మన మేడి చెట్టు యొక్క కాయలు తీసుకుంటే కూడా అద్భుతంగా ఫలితం ఉంటుంది. ఈ ఉల్లిపాయల్ని వేయించుకుని అదే కూరగా వేయించుకుని దాన్నే తీసుకోవటం, మజ్జిగన్నాన్ని కొంతకాలం తీసుకోవటం, ఆకుకూరల్నే ఈ తగ్గే వరకు తీసుకోవటం, ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. వాటి వల్ల ఉండేటువంటి ఇబ్బంది అనేది లేకుండా సుఖంగా ఉండొచ్చు అన్నమాట. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.